అమ్మో ఒకటో తారీఖు ఇదేదో సినిమా పేరు అనుకునేవారు ఒక నాలుగు రోజుల్లో మనకి ఒకటో తారీఖు వస్తుంది సామాన్యంగా ఒకటో తారీఖు వస్తుంది అంటే చాలా ఉత్సాహం ఆనందం తెలియని ఒక సంతోషం ఉంటుంది ఎందుకంటే ఉద్యోగస్తులకైతే జీతాలు వస్తాయి మామూలుగా పెన్షన్దారులకైతే పెన్షన్ వస్తుంది కాబట్టి తెలియని ఒక ఆనందం ఉత్సాహం సంతోషం వాళ్ళలో కనిపిస్తుంది ఒకటో తారీఖు వస్తుంది అద్దె కట్టుకుందాం లేకపోతే మందులు కొనుక్కుందాం ఇలా రకరకాల ప్లాన్లు వేసుకుని ఉంటారు కానీ ఇప్పుడు మే ఒకటో తారీఖు వస్తుందంటే అమ్మో ఒకటో తారీఖు వస్తుందా అని అనుకునే పరిస్థితి ఏదో తెలియని భయం ఆందోళన అసలు ఏం జరుగుతుంది అనే ఒక మదనపాటు అనేది ఇప్పుడు కనిపిస్తాం దీనికి ప్రధాన కారణం గత నెలలో ఆంధ్రప్రదేశ్లో పెన్షన్ల పంపిణీ విషయంలో ఆవిష్కృతమైనటువంటి దృశ్యాలు సన్నివేశాలు అన్నీ కళ్ల ముందే ఉన్నాయి అప్పుడు జరిగినటువంటి రభస తతంగం అంతా ఇంత కాదు సామాజిక పెన్షన్ల విషయంలో ఏదైతే ఇవ్వాల్సిన ఉందో కళ్ళ ముందే ఆ వృద్ధుల్ని లేకపోతే మంచాన పడి లేవలేని వాళ్ళందరినీ కూడా మంచాలను మోసుకొచ్చుకుంటూ సచివాలయాల దగ్గరికి తీసుకెళ్లిన దృశ్యాలు ఆ ఎండ వేడిమికి తట్టుకోలేక దాదాపుగా ముప్పై ఆరు మంది చనిపోయినట్టుగా కూడా ముఖ్యమంత్రి గారి గెజిట్ మీడియాలో ఎలాగో వచ్చింది అది అందరూ చూశారు దాని చుట్టూతో జరిగినటువంటి రాజకీయం రభస జరిగిన తతంగం అంతా కూడా ప్రతిపక్షాల మీదకి నెట్టేయడం కేంద్ర ఎన్నికల సంఘం పెన్షన్ల పంపిణీ ఇంటి వద్దకే చెయ్యాలని చెప్పిన ఆదేశాలను కూడా బేఖాతరు చేయడం వాళ్ళందరినీ మంచాల మీద మోసుకురావడం లేదా ఎత్తుకుని రావడం లేదా సైకిళ్ళ మీద ఆ వయోవృద్ధుల్ని వాళ్ళందరినీ కూడా నానా ఇబ్బందులు పెట్టి నానా నరకయాతం చేసి వాళ్ళందరినీ సచివాలయాలకి తీసుకెళ్లిన దృశ్యాలన్నీ కూడా కళ్ళ ముందే ఉన్నాయి అందుకే అందరూ బాబోయ్ ఒకటో తారీఖు వస్తుందా అమ్మో ఒకటో తారీఖు వస్తుందా అసలు ఇప్పుడు ఇట్లాంటివి చూడాల్సి వస్తుంది ఎట్లాంటివి వినాల్సి వస్తుంది మళ్ళీ ఏం జరుగుతుంది అందుకే అన్నాను ఒకటో తారీఖు వస్తుందంటే ఆనందం సంతోషం కన్నా కూడా ఆ బాధ భయం ఆందోళనే ఇప్పుడు కనిపిస్తోంది నాలుగు రోజుల్లో వస్తుంది కాబట్టి మరి ఇప్పుడు ఏంటి పెన్షన్ల విషయంలో ఎందుకు ఇంత అవుతోంది ఎందుకంటే అవసరమైతే తప్ప బయటికి రావద్దు హీట్ వేవ్స్ ఉన్నాయని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది దాదాపుగా రెండు వేల మండలాల్లో అయితే ఆరెంజ్ అలర్ట్ ఇచ్చిన సందర్భం కూడా వాతావరణ శాఖ మనం చూసాం మరి కేంద్ర ఎన్నికల సంఘం ఈ పెన్షన్లన్నిటిని కూడా ఇంటికే తీసుకెళ్లాలి ఇవ్వాలంది కానీ ఇచ్చిన పెన్షన్లు ఈ గతంలో ఇవ్వాల్సినవి కూడా ఇవ్వకుండా గతంలో వాళ్ళందరినీ కూడా మంచాల మీద మోసుకెళ్ళి సచివాలయం దగ్గర ఎండలో నిలబెట్టినప్పుడు కనీస వసతులు కనీస సదుపాయాలు కూడా అక్కడ ఏర్పాటు చేయలేదన్న విమర్శలు ఆరోపణలు వచ్చాయి మంచినీళ్ళు కానీ ఒక టెంట్ ఏర్పాటు చేయడం కానీ లేదా బ్యాంకుల్లో డబ్బులు లేవు డబ్బుల్లో ఖాతాల్లో డబ్బులు లేకుండానే వాళ్ళందరినీ తీసుకెళ్ళి అక్కడ డ్రామా క్రియేట్ చేశారు అని చాలా ఆరోపణలు ఉన్నాయి అయితే ఈసారి అటువంటి తంతు తతంగం జరగకుండా కేంద్ర ఎన్నికల సిఈసి కేంద్ర ఎన్నికల కమిషన్ ఏదైతే ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఇళ్ల పెన్షన్లనేవి ఇళ్లకే పంపిణీ మరి ఈసారి అవుతాయా లేదా అన్నదే చర్చ ప్రారంభమైంది ఇప్పటికే మాజీ సీఎం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ఎన్నికల కమిషన్కి లేఖ రాశారు పెన్షన్ల పంపిణీ అనేది ఇంటికే జరిగేలా సక్రమంగా చూడండి అని అలాగే టీడీపీ జనసేన బీజేపీకి సంబంధించిన కూటమి వాళ్ళందరూ కూడా వెళ్ళి స్టేట్ రాష్ట్ర ఎలక్షన్ కమిషన్కి సంబంధించిన సీఈఓకి వినతి పత్రం ఇచ్చారు ఈసారి సక్రమంగా జరిగేలా పంపిణీ చూడండి తగిన చర్యలు తీసుకోండి అయితే స్టేట్ మీనా కుమార్ పంచాయతీరాజ్కి అలాగే చీఫ్ సెక్రటరీకి వీళ్ళకి ఇచ్చారు సో ఇందులో ఉన్న వినతి పత్రంలో ఉన్న విషయాల్ని సాధ్య పరిశీలించి సక్రమంగా జరిగేలా చూడండి దీనికి జవాబు ఇవ్వండి ఈ సందర్భంగా మనం గమనిస్తే రాష్ట్రంలో అరవై రెండు లక్షల మంది సామాజిక భద్రత పెన్షన్లు తీసుకుంటే అందులో తొమ్మిది లక్షల మంది లబ్దిదారులు కేవలం వృద్ధులు ఆసక్తులు ఉన్నారు అంటే అరవై రెండు లక్షల్లో తొమ్మిది లక్షల మందికి కొంత ఆసక్తి ఉంది వచ్చి తీసుకోవడానికి వీళ్ళకి మరి వీళ్ళకి ఇవ్వడం అనేది పెద్ద సమస్య కాదు ఎందుకంటే లక్షా ముప్పై వేల మంది సచివాలయ కార్యదర్శులు ఉన్నారు వీళ్లతో పంపిణీ సాధ్యం అవుతుందని చెప్పి ఇప్పటికే ప్రతిపక్షాలు టీడీపీ లెక్కలతో సహా మీడియా ముందుకు వచ్చి చెప్తాం ఇవన్నీ ఒకేతైతే అయితే ఎప్పుడైతే జవాబు ఇవ్వమన్నారో దానికి సంబంధించి వీళ్ళందరూ కూడా మెనీ విలేజ్ వార్డ్ ఫంక్షనరీస్ అండ్ డిశ్చార్జెస్ ఆఫ్ డ్యూటీస్ ఆఫ్ బిఎల్ఓస్ ద డ్యూటీ అదర్ పోలింగ్ ఆఫీసర్స్ అటెండింగ్ ట్రైనింగ్ డ్యూటీ ఫర్ ఎలక్షన్స్ అండ్ అదర్ ఎలక్షన్ రిలేటెడ్ డ్యూటీస్ దస్ నాట్ అవైలబుల్ ఫర్ డిస్బర్స్మెంట్ ఆఫ్ పెన్షన్స్ అని ఒక రిప్లై ఇచ్చారు ప్లీజ్ ప్లే అది ఒకసారి సో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పంత పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన సర్కులర్ మెమోకి సంబంధించిన రిప్లై ఇది వాళ్ళందులో ఏం చెప్తున్నారంటే ఈ వాలంటీర్లని వీళ్ళందరినీ కూడా ఈ విధులకు దూరంగా ఉంచమన్నారు పంపిణీకి సంబంధించి అలాగే బూత్ ఏజెంట్లుగా కూడా దూరంగా ఉంచమన్నారు సరే ఆ అంశం పక్కన పెడితే ఈ డిస్పర్స్మెంట్ ఆఫ్ పెన్షన్ అనేది చాలా కష్టతరమైన విషయం అని చెప్తూనే ఈ అంశం విషయంలో ఇందులో ఉన్న ఆప్షన్స్ ఏంటి డిస్పర్స్మెంట్కి సంబంధించిన సాధ్యాసాధ్యాలేంటి ఏంటి అనేది విలేజ్ వార్డ్ సెక్రటేరియట్ వీళ్ళందరూ కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా డీటెయిల్డ్గా మేము అందరం డిస్కస్ చేశాము ఇందులో నాన్ ఫీజిబిలిటీ ఆఫ్ యూటిలైజింగ్ ది డిబిటి ఫ్రేమ్ వర్క్ ఇన్ ద డిస్పర్షల్ ఆఫ్ పెన్షన్ అంటే ఓవరాల్గా ఈ పెన్షన్ల పంపిణీ నాట్ ఫీజిబుల్ ఫర్ ఇంప్లిమెంటేషన్ అంటే ఇండ్లకే వెళ్లి పంపిణీ చేయాలి అన్న అంశం సాధ్యం కాదు అలాగే ఇక్కడ ఒక పాయింట్ హైలైట్ అవుతాం చూడండి ద హీట్ వేవ్ అండ్ హై టెంపరేచర్స్ సో ద హ్యాబిటేషన్స్ ఇన్ విచ్ పెన్షనర్స్ ఆర్ రిసైడింగ్ ద హీట్ వేవ్ అండ్ హై టెంపరేచర్స్ ప్రివేలింగ్ ఇన్ ద డిస్ట్రిక్ట్స్ డోర్ టు డోర్ డిస్ట్రిబ్యూషన్ బై ద విలేజ్ వార్డ్ సెక్రటేరియట్ స్టాఫ్ దో ఫీజిబుల్ రిక్వైరింగ్ హయ్యర్ నెంబర్ ఆఫ్ డేస్ అంటే పంపిణీకి ఎక్కువ సమయం పడుతుంది అలాగే సాధ్యాసాధ్యాల్లో ఫీజిబిలిటీ కుదరదు ప్రస్తుతం హీట్ వేవ్ హై టెంపరేచర్స్ ఉన్నాయని వాతావరణ శాఖ చెప్తోంది కాబట్టి సిబ్బందికి అదనపు బాధ్యతలు ఉన్నాయి ఎలక్షన్స్ విషయంలో ఈ పంపిణీ అనేది ఇళ్ళకి ఇవ్వడం లేదా ఇవ్వడానికి సాధ్యం కాదు ఇందులో మల్టిపుల్ ఛాలెంజెస్ ఉన్నాయి అంటే చాలా రకాల ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఇవ్వడం కుదరదు అని చెప్తూ ఒక వివరణ కూడా ఇవ్వడం జరిగింది దానికి సంబంధించిన అంశం ఇక్కడ ప్రస్తుతం ఈ అంశం విషయంలో ఇక్కడ సీరియస్గా చర్చ బిగినైంది ఈ పెన్షన్ల అంశం అనేది ఇప్పుడే కొత్తగా ఆవిష్కృతమైందా పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి ఎన్టీఆర్ హయాంలో అప్పుడు ముప్పై రూపాయల నుంచి అది డెబ్బై అయింది తర్వాత ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే టైం వరకు కూడా రెండు వేల రూపాయలైంది జగన్ గారు వచ్చిన తర్వాత ఐదేళ్లకే ముక్కుతూ మూలుగుతూ మూడు వేల రూపాయలైంది అసలు ఇప్పుడే కొత్తగా పెన్షన్లు ఇవ్వడం అనే ఒక ప్రక్రియ ఆంధ్రప్రదేశ్లో ఉందా ఎందుకు సాధ్యం కాదంటున్నారు ఎందుకు ఈ రభసగా మారుతోంది ఈ పెన్షన్ల పంపిణీ అనేది ఎందుకు ఇంత జటిలంగా మారుతోంది అనేది ఒక చర్చ అయితే అధికారులు కూడా హీట్ వేవ్ ఉంది లేకపోతే టెంపరేచర్స్ హై ఉన్నాయి అని చెప్తున్నారు మరి వాళ్ళకే హీట్ వేవ్ టెంపరేచర్స్ ఉన్నప్పుడు మరి వృద్ధులకి ఆసక్తులకి ఉండదా వాళ్ళ పరిస్థితి ఏమిటి అన్న విషయం ఒక అంశం అయితే కేంద్ర ఎన్నికల సంఘం ఇళ్లకే ఇవ్వండి అని పంపిణీ చెప్తున్నప్పటికీ కూడా ఎందుకు ఇటువంటి జవాబులు రిప్లైలు వస్తున్నాయి ఏదైనా గ్యాప్ ఉందా సమన్వయ లోపం ఉందా స్టేట్ ఎలక్షన్ కమిషన్కి కేంద్ర ఎన్నికల కమిషన్కి లేదా పూర్తి స్థాయిలో ఇలా చెయ్యండి అని చెప్తున్నా కూడా అధికారులు ఈ స్థాయిలో ప్రవర్తించడం వెనుక అధికార పార్టీకి లబ్ధి చేకూర్చే వ్యూహం కుట్ర ఉందన్న ఆరోపణ కూడా ఎందుకు వస్తుంది మొత్తంగా అమ్మో ఒకటో తారీఖు ఒక మూడు రోజుల్లో పెన్షన్ ప్రక్రియ ప్రారంభమవుతున్న నేపథ్యంలో மல்லி அவே குற்றல் எந்தக்கு